స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఈ విధంగా ఎండగట్టాలి. ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా మాయ చేసి మోలి చేసి మాటలతో పబ్బం కలుపుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజల్లో నిలబెట్టాలి దోషిగానే దాని మీద. మరి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అయితేనేమి, ఆయన మీద పెట్టిన కేసులు తాలూకా నిజానిజాలు ముందేమన్నారు, ఇప్పుడేం చెప్తా ఉన్నారు, ఛార్జ్షీట్లో ఏం మెన్షన్ చేశారు, ముందు అసలు కేసులో ఆయన ముద్దాయిగా లేకపోయినప్పటికీ కూడా కొన్ని నెలల తర్వాత ఆయన్ని దేవన్గా చేర్చిన విధానం కానీ, ఇప్పుడు కోర్టుకి ఏ విధమైన సాక్ష్యాలు ఇవ్వలేకపోవటం కానీ, వీటన్నిటి మీద కూడా అప్రజాస్వామిక విధానాల మీద ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. మరి దాంతోపాటు మేమైతే 15కు 15 నియోజకవర్గాల్లో బలపడే విధంగా మా షేరు వచ్చేటప్పుడు ఏ నియోజకవర్గాలు కూడా మేము బలంగా లేము అనే ఆలోచన లేకుండా అరకు పాడేరు దగ్గర నుంచి ఉమ్మడి విశాఖ 15 నియోజకవర్గాలు కూడా మేము బలోపేతం చేసే దిశగా మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ పోతాం. ఉమ్మడి కార్యాచరణ ఒక పక్కన అవుతుంటుంది. నేను అధ్యక్షుడిగా మా ఇన్ఛార్జీలతో కలిపి మండలాల వారీగా తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మండలాల వారీగా మీటింగ్ పెట్టుకుని పార్టీని తిరుగులేని శక్తిగా జనసేననే నిలిపే విధంగా మా కార్యాచరణ ఉండిపోతా ఉంది. మరి ఈ చోడవరం వరకు తీసుకుంటే ఈరోజు నాకు పలికిన ఘన స్వాగతానికి కానీ, ఈరోజు కార్యకర్తల ఉత్సాహానికి కానీ మనస్ఫూర్తిగా మా ఇన్ఛార్జి పివేసన్ రాజు గారికి నియోజకవర్గాన్ని ఒక మంచి జన సైనికులు వీర మహిళలతో ఒక మంచి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి నాయకత్వంలో అందరూ పనిచేయాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం ఈరోజు నేను చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో మరి ఇక్కడ ఎమ్మెల్యే అయితే మంచి మెజారిటీ గెలిపించారు వైసీపీ. మరి ఏ విధమైన డెవలప్మెంటు లేకుండా వీళ్ళు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు చేస్తున్న స్కీముల గురించి తప్ప డెవలప్మెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ 4.5 సంవత్సరాల ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల, ప్రజలకు కల్పించవలసిన మౌలిక వసతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ విధంగా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రైతులకి షుగర్ ఫ్యాక్టరీలో రైతులకి గిట్టుబాటు ధరలు కానీ ఏవీ చేయకుండా ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి అక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కింద వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం అనే కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్నారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసుకుపోయారు. ఈ రోజున 4 కిలోమీటర్ ర్యాలీ తీసి చేస్తే 2 రోజులు పడుకునే అంత నడుము నొప్పి వచ్చింది. దౌర్భాగ్యం ఏమిటి అంటే వీళ్ళేదో ఇలా తాతల ముత్తాతల ఆస్తులు అమ్మి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు సంక్షేమ కార్యక్రమాల మీద మాట్లాడుతూ ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలు అనేవి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అసలు సంక్షేమ కార్యక్రమాలు మొదలెట్టింది ఏంటి రామారు? ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు చేశారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రజలకి ఒక చేయూత, పేద ప్రజలకు ఒక చేయూత ఇచ్చే కార్యక్రమం. ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ బండికి 2 చక్రాల్లాగా తీసుకెళ్ళి 2 జరిగే విధంగా చేశారు. వాళ్ళు ఎలా చేశారు అంటే సంపద సృష్టించారు, ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ఆ సంపద నుంచి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కేవలం అప్పులు తేవటం, సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేయటం, అవి కొంత అర్హత ఉన్న వాళ్ళని తీసేయటం, మళ్ళీ కొందరిని వేయటం, అలజడి లేకపోతే తీసే లేకుండా ఉంటే తీసేయటం,
కొంతమందికి ఇచ్చినట్టు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు. బటన్ నొక్కటం కొంతమందికి వెళ్ళకపోవటం కూడా జరుగుతూ ఉంది. నెల వచ్చేసరికి ఫస్ట్ తారీఖు సెలవు అయితే 31వ తారీఖే జీతాలు ఇచ్చే ప్రభుత్వాన్ని మనం చూసాం గతంలో. ఇప్పుడు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియదు, పెన్షన్లు ఎప్పుడు అకౌంట్లో పడతాయో తెలియదు. అంతా కూడా గతంలో జీతాల కోసం ఎదురు చూసే రోజులను చూసాం. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజులు వచ్చేసే సంక్షేమ కార్యక్రమాలని చేతికి దుమ్ము లేకుండా నేను ఇస్తున్నాను అంటాడు. పులివెందుల నుంచి తెస్తున్నాడో లేకపోతే ఎక్కడి నుంచి తెస్తున్నాడో నాకైతే అర్థం కావట్లే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి చేయటం కాదు. మన పెద్దలు కొందరు చెప్తుంటారు, పత్తివాడికి చేపను కొనిపెట్టడం కాదు చేప పట్టడం నేర్పిస్తే కనీసం 10 మందికి ఉపాధి కలుగుద్ది, ఆయన తింటాడు 10 మందికి ఉపాధినిస్తాడు అని చెప్పి. అలా కాకుండా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ ఆ అప్పులన్నీ ప్రజలను ఎత్తినే వృద్ధి. రేపొద్దు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దివాలా తీసిన అప్పులతో కూరుకుపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అప్పచెప్పే నేపథ్యమే ఆయన చేయబోతున్నది. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటే ఈ రాష్ట్రానికి అరిష్టం. ఎందుకంటే ఎవరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఉద్యోగ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు పోవాలా, పక్క దేశాలకు పోవాలా, లేదు అంటే బతకాలన్న వ్యాపారస్తులు పక్క రాష్ట్రాలకు పోవాలా? కేవలం ఈయన దోచుకోవటానికి దాచుకోవటానికి తప్ప, ఆయన స్థాయిలో ఆయన, ఆయన మంత్రుల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఇంత వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా నియోజకవర్గాలు బాగుపడలేదు కానీ ఎమ్మెల్యేలు మాత్రం చాలా చక్కగా బాగుపడతారు. ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి. అవినీతికి పరాకాష్ఠకు తీసుకెళ్ళిపోయారు. దాన్ని ఎదుర్కోవటం కోసమే జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. ఇద్దరు కలిసి, రెండు పార్టీలు కలిసి పోరాటం చేసి రేపు ఎలక్షన్లో గెలిచి అభివృద్ధి అంటే ఏమిటి, ఈ ప్రాంతానికి సుజల స్రవంతి తేవాలని చెప్పి గతంలో మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పట్టుబట్టి శాంక్షన్ చేయించారు. దాన్ని తొంగలో తొక్కారు. అనేక ప్రాజెక్టులు అచ్యుతాపురం, పరవాడ, భీమునిపట్నం లాగా ఇక్కడ కూడా ప్రభుత్వ భూ ఉంది, రైతుల దగ్గర భూ తీసుకుని 4 ఇండస్ట్రీస్ తెచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈ ప్రాంతంలో ఏమి ఇండస్ట్రీస్ తెచ్చారు, ఏమి నీటి ధర ప్రాజెక్టులు తెచ్చారు, రైతులకి ఏమి మేలు చేశారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎంతమందికి ఉపాధితో పాటు ఆరోగ్యపరంగా ఎక్కడ మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నారు, హెడ్ క్వార్టర్లో 50 పడకల ఆసుపత్రి అన్నారు, ఎక్కడ ఆసుపత్రులు తెచ్చారు మీరు, అన్నీ కూడా మాయమాటలు చేసి చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి వచ్చారు. జీవితంలో మళ్ళీ మీకు అవకాశం ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. దయచేసి ప్రజలను కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. అభివృద్ధి అంటే అది కాదండి, అభివృద్ధి అంటే 10 మందికి ఉద్యోగం ఇవ్వగలగాలి. ఆ ఉద్యోగం ఇస్తే వాడు ఇంటిలో కానీ, వాడు 4 ఉద్యోగ ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి వాడు ఉపాధి కలిగజేసే ప్రక్రియ జరగాలి. రాష్ట్రంలో రొటేషన్ జరగాలి. రూపాయి 1 రూపాయి 10 సార్లు చేయమారితే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రూపాయలు వచ్చే డబ్బుతో, ఆ డబ్బుతో ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. నువ్వు సంక్షేమం కొంతవరకు చేస్తూ అభివృద్ధిని వదిలేసిన మనిషివి. ఈ రాష్ట్రాన్ని రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి కేర పడ్రస్ లేకుండా చేసుకుంటూ నువ్వు ముందుకు పోతా ఉన్నావు. గతంలో నీ మీద దేశం చేసిందన్నారు, మరి నువ్వు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది, మరి ప్రభుత్వం నీ యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది, నీ బాబాయ్ని ఎవరు చంపారు ఈరోజు వరకు, ఎందుకు నువ్వు బయటి పెట్టలేకపోయావని అడుగుతున్నావు. కోడి కత్తి కేసు అని డ్రామా ఆడు, అది కూడా తెలుగుదేశం మర్డర్ ప్లాన్ చేసిందన్నావు. మరి నీ ప్రభుత్వం వచ్చింది 5 నిమిషాలు ప్రభుత్వ యంత్రాంగం పోలీసు వ్యవస్థ తలుచుకుంటే, వాడికి బెయిల్ కూడా రాలా. మర్డర్లు చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి హత్యలు చేసి ముద్దాయిల్ని డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీలకు కూడా బెయిల్ వస్తూ ఉంది. మరి కోడికత్తి కేసులో 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాలేదు, 5 సంవత్సరాల పైచులకు బెయిల్ రాలేదు అంటే వ్యవస్థని ఎంత దుర్మార్గంగా నువ్వు వాడుతున్నావు. నీ బాబాయ్ ఎత్తి కేసులో నీ ఎంపీ ఉంటే ఎవరికి తెలియకుండానే బెయిల్ వచ్చేసింది ఆయనకి. సిబిఐని కూడా
మాయ చేసి సిబిఐ ఊర్లోకి వెళ్ళిన అరెస్ట్ చేయలేని పరిస్థితులను సృష్టించి ఒక వేపచ్చన వాతావరణాన్ని సృష్టించారు. మరి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కేసులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోపలేశారు. ఏవి సాక్ష్యాలు, ఎందుకు ఆయన మీద సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోతా ఉన్నాం? ఇవన్నీ కూడా ప్రజలు, న్యాయ నిర్ణేతలు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తారని చెప్పి ప్రజల్ని బాగా ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమాత్రం స్వార్థం లేని పవన్ కళ్యాణ్ గారు ఆయన నాణ్యమైన జీవితాన్ని వదులుకుని ఎన్నో మాటలు పడుతూ పర్సనల్గా ఆయన్ని టార్గెట్ చేసినా కూడా ప్రజల కోసం ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజా క్షేత్రంలో పై ఆయన చేస్తున్న పోరాటానికి మీ అందరూ చేయితనమని ప్రజలను కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 15 తెలుగుదేశం జనసేన కలిసి గెలవబోతుందని కూడా మా విశ్వాసం, అది నిజం కాబోతుందని కూడా తెలియజేస్తూ మీడియా కూడా దయచేసి సహకరించాలని చెప్పి, నిజాలు రాయండి, మాకు సహకరించండి అని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.